కామారెడ్డిలో దళిత బంధు లబ్ధిదారులకు యూనిట్లను పంపిణీ చేశారు. ఇందిరాగాంధీ స్టేడియంలో కలెక్టర్ జితేష్ వి పాటిల్ దళిత బంధు లబ్ధిదారులకు వాహనాలు అందజేశారు. అద్దె వాహనాలు నడిపిన డ్రైవర్లు ఇప్పుడు దళిత బంధు పథకం వల్ల యజమానులుగా మారారని కలెక్టర్ పాటిల్ అన్నారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని దళితులు ఆర్థికంగా బలోపేతం కావాలని కోరారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ దళిత బంధు పథకం లేదని 100% రాయితీపై ఇవ్వడం వల్ల దళితులు ఆర్థికంగా వృద్ధిని సాధిస్తారని ప్రభుత్వ విప్ గంపా గోవర్ధన్ చెప్పారు. యూనిట్లను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పాడి పరిశ్రమ ఏర్పాటు చేసుకున్న లబ్ధిదారులు ఈ పథకం ద్వారా నిత్యం ఆదాయాన్ని పొందవచ్చని ఎంపీ బిబి పాటిల్ సూచించారు. అంతకుముందు అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రమోహన్, ఆర్డీఓ శ్రీను, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందుప్రియ పాల్గొన్నారు. అది చాలాసారి అవగాహన సదస్సులు జరిగినాయి. వారు విప్ గారు కూడా దీనికి అంటే వారు అధ్యక్షగా ఉండి అందరికీ గైడ్ చేశారు. దీని వల్లనే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మనం ఇది జరిపేస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఒకప్పుడు ఇది లబ్ధిదారులు వచ్చి చెప్పారు సార్ దట్ వాళ్ళు కిరాయాతో బండి నడిపిస్తున్నారు. ఈరోజు వాళ్లే ఆ బండికి ఓనర్ గా నడిపిస్తారు. ఇది చాలా చాలా గొప్ప విషయం. ఇదే బండికి మంచిగా వాడుకొని మంచి యూటిలైజేషన్ చేసుకొని మంచి ఆదాయం సంపాదించి ఇంకా ఒక్క బండి కాదు ఇంకా 2-3 పెద్ద వ్యాపారస్తులు అవ్వాలని కోరుకుంటూ వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి ఈ రోజు నా శుభాకాంక్షలు తెలుపుతూ మళ్ళీ ఒకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి స్మరించి దానికి ఆ కాన్సెప్ట్ కి ముందు తీసుకువెళ్లి ఈ దళిత బంధు పథకానికి పెట్టిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ సార్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజున ఈరోజు దళిత బంధు పథకంతో ఇక్కడ యూనిట్లు పంపిణీకి వచ్చిన గౌరవ ప్రభుత్వ విప్ గారు గంపగోవర్ధన్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు బివి పాటిల్ గారు, అట్లానే మన జిల్లా గ్రంథాలయ సమితి అధ్యక్షులు రాజేశ్వరరావు గారు, ఎంపీపీలు, ప్రజాప్రతినిధులు అందరూ, అట్లానే అధికారులు అందరికీ పేరు పెట్టిన నమస్కారము. మన మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గారు ఇందుప్రియ గారు, ఇక్కడ ఈ ఏర్పాట్లు చేసిన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఇవేచు అండ్ వెటర్నరీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రొసీడింగ్స్ తీసిన అందరూ అధికారులందరికీ నమస్కారము. లబ్ధిదారులందరికీ కూడా చాలా ధన్యవాదాలు. వాళ్ళు చాలా మంచి ఆలోచన. దళిత బంధు భారతదేశమే సబ్సే బడా స్కీమ్ జో సిర్ఫ్ తెలంగాణ స్టేట్ మే దియా జాతా హై. ఆజ్ 14 अप्रैल के तहत यह डिस्ट्रीब्यूशन हो रहा है. बहुत खुशी की बात है. क्यों बोले तो डॉक्टर बाबा साहेब अम्बेडकर भी एक दलित नेता बोल के माने जाते थे. दलित नेता के उस जयंती के अवसर पर हमारे दलित लोगों को ये डिस्ट्रीब्यूशन आज किया जा रहा है.